ఇక్కడికొచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ, అతిథులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను గత సంవత్సరం అనంతపురంకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట జనసేన పార్టీ ఆఫీస్ స్థాపిస్తాను, నా రాజకీయ ప్రయాణం మొదటి ఆ పార్టీ ఆఫీసు అనంతపురం నుంచి మొదలు పెడతానని చెప్పాను. ఈరోజు ఇక్కడి నుంచే ప్రారంభించాం. దాని ముఖ్య కారణం రాయలసీమ పట్ల నాకున్న ప్రేమ, కరువు సీమ పట్ల నాకున్న బాధ్యత, వాటన్నిటినీ నేను తెలియజేయడానికి నా మొదటి పార్టీ ఆఫీస్ జనసేన, మన జనసేన పార్టీ ఆఫీస్ ఇక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, పెట్టడం జరిగింది. నేను సినిమాలు ప్రజల సమస్యల పట్ల చాలా త్రికరణ శుద్ధిగా ఏం చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, సమస్యలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పరిష్కారాలు ఎలా చూడాలి అని అనటానికి మహాకవి చెప్పినట్టుగా ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు. అలాగే మన దేశానికి కానీ, మన రాష్ట్రాలకు కానీ, మన రాష్ట్రానికి కానీ, ఒక పార్టీ కానీ, కొద్దిమంది నాయకులు కానీ సరిపోరు, అనేక మంది కొత్త మంది కావాలి. చాలా త్రికరణ శుద్ధిగా ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసేవాళ్ళు కావాలి. నాకు రాజకీయాలు, నాకు చాలా బాధ్యత, చాలా ప్రేమ. ప్రజా సమస్యల పట్ల నాకున్న బాధ్యత వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు సినిమాల్లో మీరు చూపించిన ఆదరణ, సినిమాల్లో మీరు నాకు చూపించిన ప్రేమ ఒక 2.5 గంటల వరకు నాకు పరిమితం అవుతాయి, కానీ మీరు నాకు ఇచ్చిన రుణం, మీరు నాకు చూపించిన ప్రేమ, నేను నా నిజ జీవితంలో వాస్తవంగా నేను ఎంతో కొంత నా శక్తి మేరకు మీకు ప్రజాసేవ చేస్తే కానీ నాకు ఆనందం కానీ నాకు తృప్తిగానే ఉండదు. దీంట్లో నేను ఎప్పుడు గెలుపు, నా జీవితాన్ని ఎప్పుడు గెలుపు ఓటములుగా చూడలేదు, ప్రయాణంగానే చూశాను. నేను జీవిత ప్రయాణికుణ్ణి. దాంట్లో కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, లాభాలు ఉండొచ్చు, కానీ నా గమ్యం మటుకు ఎప్పుడు నిరంతరంగా నేను ఏదైతే నమ్ముతానో, ఏదైతే చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటానో, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే మడవైతే తిప్పను, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను. ఈ రోజున మీకు నేను ఆవేశపూరితంగానో లేదని మీ చేసి చప్పట్లు కొట్టే విధంగా నేను మాట్లాడట్లేదు. నాకు మీకోసం నా జీవితాన్ని, ఎందుకంటే నేను లాస్ట్ టైం పోయినసారి చెప్పాను, నేను ముందుగా నేను రైతుని, నేను భూమితో బంధం ఉన్నవాడిని, భూమికి బాకీ ఉన్నవాడిని, నాకు రైతు కష్టం తెలుసు. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, స్వయంగా నేను రైతుని, అందువల్ల నాకు రైతు కష్టాలు తెలుసు. అలాగే యువత ఆశయాలు తెలుసు, ఆడపడుచుల బాధలు తెలుసు, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనందరం మనుషులు, మనందరి బాధలు ఒకటే. అందుకని ఆ బాధల్ని జనసేన వంతు కృషిగా మీ ఇంట్లో ఒక అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను మీ ఇంట్లో వాడిగా వచ్చాను. మీ కష్టమే నా కష్టం, నాకు కావాల్సిందల్లా మీ నుంచి సపోర్ట్ ఇవ్వండి,